నువ్వేం హీరో అంటావు ఇంకా వాడుకో అని కార్యక్రమం పోతుంది మనకి అటు 5 లక్షల రూపాయలు కావాలంటే చక్క గుడ్డుగుడ్డు బండి కావాలి అది బండి ఎక్కితే సెంటర్ స్టాండ్ అయ్యేస్తుంది అనికి బండి అది పీ చేసుకొని ఎక్కుతుంది నీకెందు నీ పులిసి నచ్చింది పుణ్యవతి నాకు పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసో పులుసో నా పులుసు నిన్నగాక మొన్న గారెడ్డి కుమార్ 4 గుడ్డ వరకు చేపలు తినక సాంతోలు అయితే నన్ను షారీ కాసుకొని పులుసు కాసుకొని తయారు చేసుకుంటా బాడక పొద్దుకి పోతలు వచ్చాడు దాగచ్చింది పొద్దున దాకా తెల్లం దాకా ఒక్కటే వెళ్ళి ఇక తిండి పాడగానని ఉట్టిన వారి సపరేట్ గా వండుకున్నా ఇక తెల్లారి పాశపని తిన్నాక పులుసు పెట్టి పోయిన ఇంత కంచమల్ల అన్నం వేసుకొని పోయేటల్ల కల్ల బతుకమ్మ తెప్పోయి పులుసు ఈ పులుసు పాడగానని పండుగ అయిన వారం పోసి నేను గోదావరి కనిపోయి నేను గంగల స్నానం చేసొచ్చి రాయేసునికి తీసాం దీపం ముట్టించుకున్న కాదు పులుసో పులుసో నా పులుసు ఇవాళ రేపు పాలు చచ్చిపోతేనే పదవులు చుట్టూ పడుతుంది నా పెన్నో సత్యవంతురా అవి నీసి ముట్టుకొని రాయేసునికి దీపం ముట్టిస్తారా చెప్పరేమన్నా నా సంవత్సరం ఒక్కరు సప్లై గుడ్డవారి గల పులుసుకు గంగతానం గోదావరి కలిపి గంగతానం చేశారు నీళ్ళు కాదు మరి గోదావరి కానీ నీళ్ళైతేనే మర్చిపుట్టే అన్న పిల్లలు ఆడికి దురదవేడుతుంది రాచిందే పది వద్ద నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది బతో 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 నా పత్తి లచ్చక్క వినికిచ్చి లంకం చేసినప్పుడు నా బిడ్డ మంచిగా ఉండాలని సబ్ స్టేషన్ దగ్గర పేడు పెళ్లి తోవకు ఒక్క గుంట భూమి ఇచ్చి ఒక్క భూమి గుంట భూమిలో పత్తి సాగు చేసుకున్నప్పుడు మంచిగానే బతికినా ఈ అప్పుడేమో సింగిల్ లైన్ లో పేడ పెళ్లికి ఇప్పుడు డబుల్ లైన్ లో ఎత్తలేడా కేసీఆర్ సార్ వచ్చిన కంచెళ్ళు 4 వేస్తాడు అంటే గవర్నమెంట్ కూడా వచ్చింది గుంటలకెళ్ళి రోడ్ వేసుకుంటలకి ఇటు పావుగుంట మిగిలింది ఇటు పావుగుంట మిగిలింది ఇక పావుగుంటల్లా ఇక ఇల్లు పడతా బాత్రూమ్ పడతలేదు బాత్రూమ్ పడితే ఇల్లు పడుతుంది పావుగుంటల్లో పత్తి పెట్టుకున్నా ఇదేమో చిత్రం లచ్చక్క ఇంటింత చెట్టు పెరిగి ఇంటింత బుగ్గలు అందరూ చూసి పిల్లది బాగా వలిగింది పిల్లది బాగా నువ్వు మనిషివా మరోజా ఏమన్నారా ఏంటిది నువ్వు అనేది పత్తి బుగ్గలు రా పిచ్చి ముండకూడదు పత్తి బుగ్గలు అని చెప్పవా ముందుగా సువర్ షార్ట్ కట్లు చెప్తా అర్థం చేసుకున్నా కానీ ఇప్పు చెప్పుడు అని నాకేమి వారికి ఇప్పు చెప్పుడే తెలియదు ఇక నువ్వు ఇప్పు చెప్పుడు అయిపోయి గిట్ట సంసారం చెప్తున్నావు ఇక ఈ పత్తి బుగ్గలు నాన్న చేరుడు అయితే కాదు అని మడిపెళ్లికి వచ్చి ఈ ఊరి ఐసొల్లను ముసలను పడుసొల్లను పట్టుకొని పోయి ఏరిస్తే ఏ రంగ ఏ రంగ ఏ రంగ 15 రోజుల కొడిసింది పావుకిల పత్తి ఇక పావుకిల పత్తిని పైతాళ్ళ తొక్కుని నేను కాలవ సిరంపూర్ బీటికి వచ్చిన ఆ బీట్లకి పోయినాక ఓడచ్చి పిసుకుడు ఓడచ్చి కొడుకుడు ఓడచ్చి ఏమన్నా తప్పు మాట్లాడితే కుక్క పివిలన్నా నోట్లు ఉంచు అదే కావచ్చు పిసుకు చూస్తానంటే పదన బాగా వేసిందా లేదని వాడు పత్తి పిసికి చూస్తాడు వాడు ఇత్తు మెత్తబడ్డదని కొరికి చూస్తాడు వాడు సాగుద్దా సాగదని పచ్చి నీళ్ళు ఆరం వస్తుందా అని గుంజి చూస్తాడు చేట్లందరూ చూసి పిల్ల పిల్లని పావు పిల్ల పత్తికి 15 రోజులు కంట పెట్టాలని 15 రోజులు ఎక్కడ ఉన్నావు చెట్ల దగ్గరనే పన్న ఏమైనా తప్పు చేసిన అంటే నీ మంచిదన్న నేను లగ్గన అనుకుంటాను లచ్చక్క మళ్ళా కవరశివంపుర మణిపల్లికి రావన్నా చెప్పు వాళ్ళ ఇంటి ముంగట్నే బుక్కడంతా పెడితే పండుకొని పత్తి దోచించుకున్న 15 రోజులు దాకా ఇక 15 రోజులకు కాంట పెట్టి బిడ్డ బిడ్డని పావుకిల పత్తికి 1,75,000 తీసుకొచ్చిన కుంగుర పోసి అదే కవరన్నా అన్నా పావుకిల పత్తికి 1,75,000 అంటే ఆడు పత్తిని చూసి పెట్టలే నా పెళ్ళాన్ని చూసి పెట్టింది పెళ్ళాన్ని చూసే పెట్టింది ఇంకా తెలుస్తున్నారు ఎవరయ్యా మీరు పోతారు కదా ఎవరయ్యా నీ పురుషుడి కాదు నీ భర్త నచ్చిందే నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో 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 నా బడిత నాకు బడితలు ఉన్నాక ఇంటి ముందర పందరేసుకోకపోదా ఈ పరా టెంట్ తెచ్చి కిరాయికి ఎందుకు వేసుకుందు నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో 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 నా బక్క బడితే భర్తలు బక్క ఉంటే తోటి ఉంటుంది ఈ గుంజ తోటి ఉన్నా ఆ గుంజ సన్నం ఉన్నది సూర్ర కరెక్ట్ నేను ఏది మాట్లాడినా మంచిగానే మాట్లాడు కరెక్ట్ మాట్లాడు ఏ అమ్మ కలవాతి అది పంచి ముట్టుకోకు నొప్పి నొప్పి అమ్మ.